ప్రపంచంలో ఎక్కడా సాగవని అరుదైన మిర్చి రకం మన నేలలోనే పండడం రాష్ట్ర రైతుల అదృష్టం. గోదావరి పరివాహక ప్రాంతానికే పరిమితమైన ఈ ఎగుమతి రకానికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఏటా రికార్డు స్థాయి ధరలతో రైతులకు సిరులు కురిపించడమే తప్ప నిరాశపరిచింది లేదు. గడ్డు పరిస్థితుల్లోనూ పెట్టుబడులకు ఢోకా లేకపోవడం వల్ల 25 ఏళ్లుగా దొడ్డు రకంగా పేరెన్నికగన్న పాప్రికా మిర్చినే సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు ఓరుగల్లు రైతన్నలు. అధిక ధరలు పలుకుతున్న ఆ మిరప విశిష్టతలేంటో మీరే చూడండి. టమోటా రకం మిర్చిగా పేరుగాంచిన ఈ సుగంధ ద్రవ్యం మిరపలోనే అరుదైన రకం. ఎగుమతి రకాల్లో మిక్కిలి ఆదరణ ఉన్న ఈ మిర్చికి సాంకేతికంగా పాప్రికా అని పిలుస్తారు. స్థానికంగా చపాటా, దేశీ, దొడ్డు మిర్చిగా సుపరిచితమైన ఈ మిరప రకం గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో మినహా మరెక్కడా సాగవదు. వరంగల్ జిల్లా రైతులు మాత్రమే పాప్రికాను సాగుచేస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు. దీన్ని పండించడంలో నర్సంపేట, ఏటూరు, నాగారం, పరకాల, భూపాలపల్లి మండలాల్లోని కొన్ని గ్రామాల రైతులది అందివేసిన చెయ్యి. అధిక దిగుబడులకు తోడు రికార్డు స్థాయి ధరలు దక్కడం, ప్రతికూల పరిస్థితుల్లోనూ పెట్టుబడులకు ఢోకా లేకపోవడంతో ఆయా ప్రాంతాల కర్షకులు పాప్రికా సాగుకు మొగ్గుచూపుతున్నారు. మరో వారం రోజుల్లో తొలివిడత కోతకు వెళ్లనున్న రైతులు ఈ ఏడాది కూడా ధరలు ఆశాజనకంగా ఉంటాయని భావిస్తున్నారు. మా తాతల తండ్రుల కనసుతో ఇవే మాకు దిగుబడి ఉన్నది కాబట్టి లాభం ఉన్నది కాబట్టి పెడతాను. పెట్టుబడి ఎక్కువనే ఉంటది, లాభం ఎక్కువనే ఉంటది. సన్న తోట కన్నా సునా పత్తి కన్నా సుతా ఈ తోటే లాభం. మేము సన్న మిర్చి ఎన్నడూ పెట్టింది లేదు. జీవన ఉపాధి అంటే మొదటి నుంచి ఏడు వరకు కూడా అదే వాతావరణం అనుకూలంగా ఉంటే లాభసాడితే పంట. కొంచెం మిస్టేక్ అయినా ఇక మేము వెనుకకు పోయాల్సిన పరిస్థితులే. ఈసారి గత్యంతరం లేని వర్షాలు పడ్డాయి, వాటికి మాకు పెట్టుబడి బాగా పెరిగింది. ఇప్పుడు కూడా దేవుడు కరుణిస్తే 1 లక్ష రూపాయలు మిగిలిన వెళ్ళచ్చు. ఇక్కడ అంతా దళాలి వ్యవస్థ వరంగల్, దానికి అనుగుణంగా మనం ఇక్కడ అమ్మత కుదరదని నాగపూర్, బొంబాయి, అహ్మదాబాద్, జలగం అందరు పోయి అమ్ముకొని కూడా వస్తాను. ఇక్కడికి అక్కడికి ఒక 3 నుంచి 4 వేల తేడా ఉంటుంది ఖర్చులు పోను కూడా. జిల్లా వ్యాప్తంగా 30 వేల హెక్టార్లలో మిరప తోటలుండగా పాప్రికా రకం 3 వేల హెక్టార్లలో సాగవుతోంది. ఎకరా సాగు ఖర్చు 40 నుంచి 50 వేలు అవుతుండగా 1 లక్ష రూపాయల వరకు ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు. నిరుడు సాధారణ రకం మిర్చి క్వింటా 7-8 వేలు దక్కగా పాప్రికా రకానికి గరిష్టంగా 16 వేల రూపాయల ధర పలకడం విశేషం. స్వయం విత్తనోత్పత్తే తమ విజయ రహస్యమంటున్న కర్షకులు స్థానిక మార్కెట్లో ధరలేనప్పుడు తామే పొరుగు రాష్ట్రాలకు పోయి గిట్టుబాటు ధరకు విక్రయిస్తామని చెబుతున్నారు. ఇదే మిర్చి చేస్తున్నాం, మాకు లేబర్ ప్రాబ్లం కూడా ఎక్కువ ఉండదు. సన్న మిర్చి చేయడం వల్ల ఏంటంటే లేబర్ ప్రాబ్లం ఎక్కువ ఉండి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు పెట్టుబడి కూడా సేమ్ వస్తుంది కానీ దీంతో మాకు లాభం అవుతుంది. ఇతర రాష్ట్రాలు అంటే బొంబాయి, నాగపూర్, మా అహ్మదాబాద్ లాంటి రాష్ట్రాలకు పోయి అక్కడ అమ్ముకుంటాం. ఈ బయట ఎక్కడ షీడ్ ఎక్కడ దొరకదు, షాపులలో కానీ ఎక్కడ ఎటువంటి కాడ దొరకదు. మిగతా పండ్ల కంటే మాత్రం చాలా లాభదాయకంగా ఉంటుంది. క్వింటాలకు మంచి మార్కెట్ కలిసి వచ్చింది అని అంటే 20 వేలు, 18, 16, 10 వేల కంటే తక్కువ అమ్మదు. అది అసలు దాని మీద ఉండే ఇంట్రెస్ట్ అంతా గదే. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని భూములు అక్కడి వాతావరణ సానుకూలతలే అధిక దిగుబడులకు కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రంగు, నాణ్యత, తక్కువ ఘాటు వంటి ప్రత్యేకతలు పాప్రికా కారంపొడికి అంతర్జాతీయంగా నిలబెట్టాయన్నారు. పచ్చళ్లతో పాటు సుగంధ పరిమళాలు, ఔషధాల తయారీలో సహజమైన రంగు కోసం ఈ చూర్ణాన్ని విరివిగా వాడడం వల్ల పాప్రికా మిర్చికి ఏటా డిమాండ్ పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. ఇవి వేరే దిక్కు కూడా ట్రై చేసిండు, సక్సెస్ కాలేదు. కానీ ఇది 99% మన ఏరియాకు, వెదర్ కును, సాయిల్ కు సెట్ అయిపోయిందండి. స్పెషల్లీ ఇది దీంట్లో కలర్ వాల్యూ ఎక్కువ ఉంది, పంజెన్సీ వాల్యూ తక్కువ ఉంది. అండ్ 90% ఆఫ్ దిస్ స్టాక్స్ పికల్స్ కోసమే యూజ్ అవుతుంది. ఆల్ కంట్రీస్, మలేషియా ఉంది, తర్వాత వేరే కంట్రీస్ కూడా చాలా ఎక్స్పోర్ట్ అవుతుందండి. ఇది కాస్మెటిక్స్ లో తీసుకుంటారు, ఫార్మాసిటికల్ లో తీసుకుంటారు. వెనిగర్ తయారు చేస్తారు అనుకోండి, కొంచెం ఏమైనా అది వర్క్ చేస్తుంటాయి కలర్ వాల్యూతో. అవన్నీ మల్టిపుల్ యూసేజ్ ఉన్నాయి, దీనికి బై ప్రొడక్ట్ అయిపోయినాక యూరోప్ లో యుఎస్ లో ఎక్కువ పోతుంది. ఇదే మిర్చి మనం వేరే ఏ స్టేట్ లో కూడా వేసినా సీడ్ ఇదే ఉంటుంది, కానీ సైజ్ దీనికి 25% కూడా ఉండదు. భారీ వర్షాల అనంతరం తెగుళ్లు విజృంభించడంతో మిర్చి దిగుబడులపై గణనీయమైన ప్రభావం చూపిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తగ్గిన ఉత్పత్తుల కారణంగా ధరలు ఆశాజనకంగానే ఉంటాయని వ్యాపారులు, ఎగుమతిదారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని చక్కెర కర్మాగారాల్లో గానుగ సీజన్ ఆరంభమై దాదాపు 3 నెలలు కావస్తున్న చెరకు మద్దతు ధరపై ఇంకా ప్రతిష్టంభన విడలేదు. గతం కంటే ఏ మేరకు ధర పెంచుతారనే దానిపై అటు ప్రభుత్వం, ఇటు కర్మాగారాల యాజమాన్యాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయి.
చోడవరం చక్కెర కర్మాగారం పాలక మండలి నాంచుడి ధోరణి విశాఖ జిల్లా చెరకు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్ర సహకార చక్కెర రంగంలో ప్రస్తుతం 8 కర్మాగారాలు నడుస్తున్నాయి. ఇందులో విశాఖ జిల్లా చోడవరం చక్కెర కర్మాగారం ఒకటి. సీజన్కు అనుగుణంగా గత నవంబర్ 28న గానుగాట ప్రారంభించిన కర్మాగారం అధికారులు ఇప్పటి వరకు 4 లక్షల టన్నుల మేర చెరుకును గానుగ చేశారు. రైతులు తీసుకొచ్చిన చెరుకు మద్దతు ధర విషయంలో స్పష్టమైన ప్రకటన చేయకుండానే మాటలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. అటు ధరాఘాతంతో నడ్డి విరిగిన చెరుకు రైతులకు యాజమాన్యాల దాటవేత ధోరణి మరింత కుంగదీస్తోంది. పెరిగిన కూలీ రవాణా ఖర్చులు కారణంగా తమకు పెట్టుబడులు కూడా తిరిగిరాని దుస్థితి నెలకొందని చెరుకు రైతులు వాపోతున్నారు. తల్లిపిల్లలు కష్టపడినా సరే మాకు ఈ కూలి పని కిట్టుబడి అవ్వలేదు. మా కూలో నెట్టుకుంటే రోజుకి 500 300 ఇస్తేనే కానీ ఆ కూలో రాలేదు. గౌరవరాన్ని తోలుకొస్తే టన్నుకి 800 అవుతుంది గురు. అదే ప్రైవేట్ ఫ్యాక్టరీ 2800 2600 ఇస్తుంది. ధర ప్రకటించలేదు. అంచేత మా ధర ప్రకటించాలని మరి కోరుచున్నాము. చేయడానికి 200 ఇద్దరు ఆడవాళ్ళు పెడితే మామూలుగా 500 అక్కడ అయిపోతుంది. ఇక్కడికి ఆ టన్ను ఇక్కడ వచ్చేటికి 500 అవుతుంది. ఇదే రేట్ అయితే ఎదటికే చెరుకు పండించే రైతులు బాగా తగ్గిపోతారు. ఎక్కడో వేసినా సరే ఫ్యాక్టరీ మూసేయడం అవుతుంది. కానీ ఇది పద్ధతి అయితే బాగోదు. వచ్చే సంవత్సరానికి 3000 కన్ఫారంగా ఇస్తేనే రైతులకి ఏమైనా కిట్టుబాటు అవుతుంది. లేదంటే ఏమి మిగలదు. అసలు వచ్చే సంవత్సరానికి ఇదే రేట్ అయితే ఇంక మామూలుగా ఫ్యాక్టరీ మూసేయవలసి వస్తుందండి. మద్దతు ధర కంటే అధిక ధరనే చెల్లిస్తున్నామంటున్న చోడవరం చక్కెర కర్మాగారం నిర్వాహకులు మరే పరిశ్రమ ఇవ్వని ప్రోత్సాహక ధరను తాము మాత్రమే చెల్లిస్తున్నామని చెబుతున్నారు. రాష్ట్రంలో ఏ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కూడా ఇవ్వన ధరనే మరి ఈ సంవత్సరం 2300 చొప్పున మరి పాలకవర్గం నిర్ణయించుకుని తీసుకుని వాళ్ళందరూ కూడా పూర్తిగా చెల్లించడం జరిగింది. మరి ఈ సంవత్సరం క్రషింగ్ బాగా జరిపి మరి 530,000 వరకు మరి లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది. గతంలో ఎన్నడూ లేనంతగా సంక్షోభంలో కూరుకుపోవడంతో ఈ ఏడాది రాష్ట్రంలో చెరుకు సాగు గణనీయంగా పడిపోయింది. మరోవైపు చేతికందని బకాయిలు రైతులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టాయన్నది యథార్థం. పొరుగు రాష్ట్రాల చెరుకు రైతులకు అందుతున్న ధరలు మన రైతులకు దక్కకపోవడం శోచనీయం. ఈ నేపథ్యంలో స్వామినాథన్ మహాజన్ కమిటీ సిఫార్సుల అమలుకు తక్షణమే ఉపక్రమించాలి. లేకుంటే చెరుకు సాగు విస్తీర్ణం మరింత పడిపోవడం తథ్యం.